నమస్తే నిర్మేశివా వెల్కమ్ టు మొత్తానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అన్నంత పని చేసేశారు ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పైన ఒక విచిత్రమైన ప్రచారం జరుగుతూ ఉంది అది కూడా ఎవరు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే చేస్తూ ఉన్నారు వాస్తవానికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెనకేసుకొచ్చారో అందరూ చూసే ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులకి డిఏలు పెండింగ్లో పెట్టారు అవి పెండింగ్లో పెట్టారు ఇవి పెండింగ్లో పెట్టారు అసలు ప్రభుత్వ ఉద్యోగులు చాలీ చాలన జీతాలతో పాపం అష్ట కష్టాలు పడుతున్నారని పాపం వాళ్ళ కష్టాలు చూసి చలించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఏమైంది వాళ్ళని ఏ విధంగా పిఆర్సి ప్రకటించి ముప్పతిప్పలు పెడుతున్నారో అయ్యార్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి అందరం చూస్తూనే ఉన్నాం అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒకలాగా ముఖ్యమంత్రి అయ్యాక ఒకలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏమడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో అవి అడుగుతూ ఉన్నారు సిపిఎస్ రద్దు గురించి అడుగుతూ ఉన్నారు అలాగే మెరుగైన ఫిట్మెంట్ గురించి అడుగుతూ ఉన్నారు పిఆర్సీ నివేదిక గురించి అడుగుతూ ఉన్నారు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు మరి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి మీరు మాట తప్పారు మడము తిప్పారు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అసలు మీరు మాటే చెప్పకపోతే వాళ్ళకి అడిగే అవకాశం ఉండేది కాదు మీరు హామీ ఇచ్చారు కాబట్టి సహజంగా వాళ్ళేంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అడుగుతారు ఇప్పుడు ఏం జరుగుతుంటే ప్రచారం అంటే మొన్నటిదాకా పాప ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు చూసి చలించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఇప్పుడు ఉద్యోగులపైన ఒక రకమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు లక్షల లక్షలు జీతాలు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా లంచగుండులే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్రమంగా బోధిస్తే అంటే వాళ్ళకి లంచాలు రావు కాబట్టి జీతమే కాబట్టి వాళ్ళు సక్రమంగా బోధిస్తే పాఠశాలలు ఈ పరిస్థితిలో ఉంటాయా ఈ ఉపాధ్యాయులంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు వడ్డీలకు తెప్పుతూ ఉన్నారు లక్ష లక్షల రూపాయలని వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగుల మీదేమో కోట్లకు కోట్లు లంచాలు మెక్కేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రతి పనికి కూడా లంచాలని చెప్పేసి అని ఈ రకమైన దుష్ప్రచారాన్ని ప్రారంభించారు ఇది దుష్ప్రచారమే కాదు ఆల్రెడీ వాళ్ళ మీద ఉన్న ప్రచారమే ఈ క్రమంలో ఏమైపోయిందంటే ఈరోజు తాజాగా గుంటూరు జిల్లా సత్తెరపల్లిలో ఒక ప్రభుత్వ పాఠశాలకి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరు రాలేదని వైఎస్ఆర్సీపీ నేతలే స్కూళ్ళకి గేట్లకు తాళాలేసి అక్కడ ధర్నా చేశారు ఇది ఇక్కడ గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులకి కొంత అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పరిస్థితి తలెత్తే అవకాశాలు లేకపోలేదు అంటే మొన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహించారో ఉపాధ్యాయులు వీళ్ళంతా అక్కడ కొంత వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ధర్నాలు చేయడం ఆందోళన చేయడం వాళ్ళకి ఇచ్చిన హక్కు దాని ఎవరు కాదట్లేదు కానీ కొంతమంది అయితే ఓవరాక్షన్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు ఒక పరిధి దాటి మాట్లాడారు అది మాత్రం ఎవరు కూడా హర్షించరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మరి ఆ స్థాయిలో మాట్లాడడం విమర్శించడం తప్పలేదు కానీ పరిధి దాటి మాట్లాడడం కొంతమంది చేశారు దాంతో కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు బాగానే మండింది అందుకనే ఈ స్కూళ్ల దగ్గర తాళాలు వేయడాలు ఉపాధ్యాయుల్ని మీరు లేటుగా వస్తున్నారు అని రాకపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడంత ప్రేమ చూపించారు ఇప్పుడు ఇంత ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద దుష్ప్రచారం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఖచ్చితంగా లంచాలు తీసుకుంటారు దాంట్లో డౌటే లేదు ఎవరు కాదన్నారు ఖచ్చితంగా లంచాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది పట్టుబడ్డారు అలాగే ఉపాధ్యాయులు లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారు సరిగా బోధించే వాళ్ళు ఉన్నారు సరిగా బోధించిన వాళ్ళు ఉన్నారు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉద్యోగుల్లో అవినీతి పరులు ఉన్నారు సరిగా పనిచేయని వాళ్ళు ఉన్నారు అలాగే నీతివంతులు కూడా ఉన్నారు ఇదంతా వ్యవస్థలో ఒక భాగం అయిపోయింది రాజకీయ నాయకులు అవినీతికి బాల్పట్టలేదా తప్పదు కదా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం వాడు అవినీతికి బాల్పడ్డాడు వాడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు జనం సొమ్ము దెబ్బు తిన్నాడని తెలిసినా ఓట్లు ఓట్లేస్తున్నాం కదా మనకు సిగ్గులేదు ఫస్ట్ ఆ వ్యవస్థను మనం యాక్సెప్ట్ చేసాం పర్లేదు అన్న నువ్వు ఎంత తిన్నా పర్లేదు నువ్వు ఎన్ని హత్యలు చేసినా పర్లేదు ఎన్ని అరాచకాలు చేసినా పర్లేదు నువ్వు మా కుల నువ్వు ఒక డబ్బులు ఇచ్చా లేవు మీకు ఓట్లేస్తావు అని ఆ రాజకీయ అంటే కంపు కట్టుకుపోయిన రాజకీయ వ్యవస్థని అవినీతి వ్యవస్థను మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా యాక్సెప్ట్ చేసేసాం మనం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది అవినీతి పనులు ఉన్నారు ఖచ్చితంగా లంచాలు తీసుకుంటారు ప్రతి పనికి లంచమే మనం వాళ్ళు మనకేంటంటే షార్ట్కట్లో పని కావాలి కొంత డబ్బున్నోడికి వాడు ఏం చేస్తాడు నిధులు డబ్బిచ్చి మరి పని చేయించుకుంటాడు అలా కొంతమందిని అవినీతికి అలవాటు చేసే వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ప్రజల్ని వేధించుకు తినే వాళ్ళు కూడా ఉన్నారు అలా వ్యవస్థలో భాగమైపోయింది ఎలాగైతే రాజకీయ అవినీతిని మనం యాక్సెప్ట్ చేసామో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కూడా అలా యాక్సెప్ట్ చేస్తున్నాం కాకపోతే నేను అనేది ఏంటంటే ఇది ఇక్కడ డిస్కషన్ కాదు అది వేరే డిస్కషన్ అది ఈ ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వాళ్ళు టైంకి వస్తున్నారా లేదా లక్షల జీతాలు తీసుకుంటున్నారు పని చేయట్లేదు ఇదంతా వేరే వ్యవహారం ఇక్కడ జరుగుతున్న చర్చ పీఆర్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి దాని గురించి చర్చ కావాలి దాని గురించి డిబేట్ కావాలి ఇదేంటంటే చర్చను పక్కన పట్టించడానికి మొన్నటి దాకా అంత ప్రేమ చూపించారు మరి ఇప్పుడు ఎందుకు అంత దురభిమానం చూపిస్తున్నారు ఎందుకంత దుష్ప్రచారం చేస్తున్నారు అంటే మనకి ఎలా కావాలంటే అలాగ మలుచుకోడు అంటే మనకు అనుకూలంగా ఉండి ఓట్లేసేస్తే ప్రభుత్వ ఉద్యోగులు మంచి మనకు వ్యతిరేకంగా సమ్మెకి దిగితే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పనులు అది ఇది అని చెప్పేసి అని లైన్ తగిలిస్తూ ఉంటాం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది అవినీతి పనులు ఉన్నారు రాజకీయ వ్యవస్థలో చాలా అవినీతి ఉంది అది సపరేట్ టాపిక్ ఇక్కడ పీఆర్సీ అనేది ఏదైతే డిఎల్ పెండింగు వాళ్ళకి ఏదైతే కొత్త పీఆర్సీ ద్వారా జీతం తగ్గిందో వాళ్ళు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు చర్చ దాని గురించి కాకుండా పక్కదో పట్టించడం ఏంటంటే ప్రజల్లో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే నాతో పాటు మీతో పాటు చాలామంది కూడా ఏదో ఒక పనికి ఖచ్చితంగా లంచం ఇచ్చిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగకి డౌటే లేదు దాంట్లో సో సహజంగానే ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైతే సమ్మెకి వెళ్తూ ఉన్నారో దానికి ప్రజల మద్దతు ఏ పరిస్థితిలో కూడా ఉండకూడదని ఈ రకమైన ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు అంటే ఆల్రెడీ ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావాన్ని మరికొంత పెంపొందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈ ప్రచారం ద్వారా వాళ్ళకి మద్దతు రాకూడదు కాబట్టి ఇంకో అంశం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకపోతే ప్రభుత్వం కూడా నడవదు కదా అది కూడా కావాలి ఈ లంచాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే అవినీతి పనులు ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులు లేనిదే పరిపాలన సాధ్యం కాని పరిస్థితి ఏ ప్రభుత్వ పథకమైనా అభివృద్ధి కార్యక్రమైనా ఏదైనా సరే మన దాకా వస్తుందంటే దాని వెనకల చాలామంది ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల వాళ్ళ కృషి ఉంది వాళ్ళ శ్రమ ఉంది దానికి తగ్గ జీతం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు సరే గుంతెమ్మ కోరికలు కొరుకుతున్నారు అవి ఇవి అంటూ ఉన్నారు దాకా ఎందుకు వచ్చింది పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇది వాళ్ళ సమస్య ఈరోజు కోర్టుకి వెళ్ళింది వ్యవహారం కోర్టు ఏం చేసింది సీజే బెంచ్కి బదిలీ చేసింది సీజే తెలుస్తారు ఏంటి అనేది ఇది ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఉన్న వ్యవహారం ఆర్థికపరమైన అంశాలు ఇవన్నీ కూడా చర్చల ద్వారా సరిపోయే అంశాలు ఇవన్నీ కూడా కానీ ఎన్నిసార్లు చర్చలు చేసినా ప్రభుత్వం తమను మోసం చేస్తోంది కాలయాపన కమిటీలు వేస్తోందనే కదా ఇక్కడ దాకా సమ్మెదాకా వెళ్ళిపోయింది ప్రభుత్వ ఉద్యోగులు మనం మొదటి నుంచి గమనించుకుంటా ఉంటే చాలా సానుకూలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు ఇది గమనించుకోవాలి మొదట్లో రెండు మూడు నెలల క్రితం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లైవ్లో ఫోన్ చేసినప్పుడు సార్ కంట్రోల్లో ఉంటాం సార్ కంట్రోల్లో ఉంటాం అని ఉద్యోగ సంఘ నాయకులు అన్నప్పుడు మనం చూసుకోవచ్చు అంటే ప్రభుత్వం పట్ల వాళ్ళు ఎంత విధేయతగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట మీద ఎంత గౌరవం చూపించారు దాదాపు రెండు నెలల పాటు మూడు పాటు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు ఈ సమ్మెని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలోని పెద్దల హామీ ఇచ్చారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆయన బొమ్ము చేశారని భావించవచ్చు వేరే ప్రభుత్వం అయితే ఇంత సమయం ఎవరేమో అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఈ విధంగా ఇన్ని డిమాండ్లు పరిష్కరించకపోతే ఇంత సమయం ఇచ్చేవాళ్ళు కాదేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి సమ్మె కోసం ఇంత సమయం ఇచ్చారంటే నమ్మకం ఉంది కాబట్టి అభిమానం ఉంది కాబట్టి ఇచ్చారు దాన్ని వీళ్ళు ఏం చేశారంటే కమిటీల పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇవ్వడానికి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఐఆర్ కన్నా ఇరవై ఏడు శాతం కన్నా తక్కువ వాళ్ళు చేయాలనుకున్న చేసేశారు అది మొత్తానికి అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందున్న ప్రేమ ఇప్పుడేమో దుష్ప్రచారం ఇదంతా కాదు వాళ్ళు లంచాలు తిన్నారా ఇవి ఇవి ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలుసు చిన్న చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కావాల్సిందేంటి వాళ్ళు ఏదైతే డిమాండ్లు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఏదైతే సమ్మెకు వెళ్ళబోతూ ఉన్నారో వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే విధంగా అది సామరస్యంగా అటు ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాకుండా అటు ఉద్యోగులు కూడా సంతృప్తి పరచేలాగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని ఈ ప్రచారాలు ఈ సమయంలో కరెక్ట్ కాదు అది ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అంశం చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఏదైతే ఉద్యోగులపైన దుష్ప్రచారం అంటే వాళ్ళ లంచగొండులు కాదు వాళ్ళ నీతి పరులను నేను లేదు ఈ సమయంలో అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి వాళ్ళపైన ఈ ప్రచారం తేవడాన్ని మీరే విధంగా చూస్తున్నారో మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ ప్రతి